హలో మావా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏం కానయ్యం, ఈ రోజైనా నువ్వు ఫోన్ తీసావు. నీకో విషయం చెప్పనా? నిన్ను వదిలేసి వచ్చిన దగ్గర నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నాకు అసలు నిద్రే పట్టడం లేదు మావా. ఏం సరు, నేను గుర్తొచ్చి నిద్ర రావడం లేదా? కాదు, దోమలు కుట్టి నిద్ర పట్టట్ల. నేను అప్పుడే అనుకున్నాను, దోమలు కుట్టకపోతే నువ్వు కుంభకర్ణుడు చెల్లెళ్ళ నిద్రపోతావు కదా. ఇంతకీ నువ్వు ఎప్పుడొస్తావు మావా? కళ్యాణం వస్తే గానీ నేను రాలేను సరు. సరు, నీ వాయిస్ విన్న దగ్గర నుంచి నాకు తెగ మూడొచ్చేస్తుంది. ఒక్క ముద్దు ఇవ్వవా? వద్దు మామా, చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారా? వీళ్ళందరూ. అలా అంటే ఎలా? అందరూ చెప్తున్నారు కదా, ఇచ్చేయమ్మా. ఏమంటారు? ఏమే మాలోకం, ఇదేమన్నా పబ్లిక్ మీటింగా? లౌడ్ స్పీకర్ పెట్టి అందరికి వినిపిస్తున్నావు, నీకు అసలు బుద్ధుందా? ఈ రోజు ఆదివారం కదా మామా, టీవీలో ఏ సీరియల్ రావడం లేదు, అందరూ బోర్ కొడుతుందని చెప్పారు. నేనే ఈ రోజు మా మామ ఫోన్ చేస్తాడు, నేను స్పీకర్ అని చేస్తాను, మీరంతా వచ్చి వినండి అని చెప్పాను. నేను వచ్చి నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను. పెట్టవే ఫోను. Would you like to have something? Nothing, thank you. Oh, okay, thank you. ఐదు నిమిషాల్లో 10 కాల్స్. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. థ్యాంక్స్ నిషా, చెప్పు. ఐ వాంట్ హియర్ ఇట్. ఆ మూడు మాటలు చెప్పు నిషా, జస్ట్ టెల్ మీ, కమ్ ఆన్. ఐ విల్ కిల్ యు. కత్తి లాంటి పిల్లరా, కళ్ళు కళ్ళు కలపరా, కవ్విస్తూ కళ్ళుకి వచ్చిందిరా, ఢిల్లీకి చేసిందిరా, నన్నే చంపేసిందిరా, నవ్విస్తూ నా గుండె కొసిందిరా. నడుపు వెలుపు బాడీ ఏడో పెరిగే వేడి, చుట్టూ ముట్టు డుబ్బు నేను పిల్లరా, కళ్ళు కళ్ళు కలపరా, కవ్విస్తూ కళ్ళుకి వచ్చిందిరా. చెట్టానమ్మా పిల్ల నేను నీ వల్లే, కొంచెం 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 పట్టా నీ బొడి వలలోనే. నచ్చావయ్యా నచ్చావయ్యా, తెగ మదికే నచ్చి పిలిచాలే, నా లోపల ఉంది చూడు తగిలే బల పూజలి జ్వరమే. నా పట్టి చూస్తా కాస్త నేనంత నిజమేనా అప్పగిస్తా రామత్తుగా కత్తి లాంటి పిల్లరా, కళ్ళు కళ్ళు కలపరా, కవ్విస్తూ కళ్ళుకి వచ్చిందిరా. Thank you.
చక్కనమ్మ మదిలో మంటే పెట్టేసింది, అది నన్నే మొత్తం కాల్చేసింది. తల తేచుందా మనసే చడి, అవునా మరి అయ్యో పాపం, నన్నే చేరురా త్వరగా, చెయ్యే పట్టి ముద్దే పెట్టు, ఉన్నా నీ కయ్యో బరుడా. అయితే చీర కట్టు గుట్టు చేతిచ్చేస్తా, అయ్యప్పు ఆసే వద్దు అల్లు తట్ట కత్తి లాంటి పిల్లరా, కళ్ళు కళ్ళు కలపరా, కవ్విస్తూ కళ్ళుకి వచ్చింది రాలుకు బాడి, ఆడో పెరిగే వేడి, చుట్టుముట్టు నువ్వు నేను కట్టిద్దాము జోడి. ఎవరిది రా? ఏంటి ఎవరా గుర్తుపట్టావా? జడ్జి గారి కూతురు, అదే మన ఇంటికి రాబోయే కోడలు. నా కొడుకు తనని ఎప్పుడైనా పెళ్లి చేసుకుని, కానీ నా కోడలు నా ఇంట్లోనే ఉండాలి. మా ఇంటి పెళ్లిని మాతో పంపించండి అని వాళ్ళ నాన్నని అడిగి మరీ తీసుకొచ్చాను. ఇక నుంచి తను ఇక్కడే ఉంటుంది. వాట్ హ్యాపెన్ నిషా? తెలీదక్క, తను ఫోన్ తీయట్లేదు. కృష్ణ కంటి వెయిట్. వాడు వచ్చేటప్పుడు నేను ఫినిష్ చేస్తా. సారీ సారీ సారీ, చాలా లేట్ అయిపోయింది. సారీ సారీ నిషా. హాయ్, హౌ యూ? వన్ సార్, యా ఐఎమ్ కళ్యాణ్. థ్యాంక్ యూ. యా ఐ నో, నిషా పెళ్లి నాపోయింది నువ్వే కదా. అవన్నీ ఇప్పుడు నేనైతే ఊరికే వదిలిపెట్టేవాడిని కాదు. అదే కనుక ఇక్కడ చేస్తుంటే రెండేళ్లు జైల్లో పెట్టించేవాడిని. అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నావా? ఐఎమ్ నిషాస్ బావా అండ్ ఐ హావ్ ఆల్ ద రైట్ టు డూ దాట్. ఏం మాట్లాడదలుచుకున్నా ముందు నాతో మాట్లాడు. నేను మాట్లాడతాను. ఇలా చూడండి, మీ సిస్టర్ని లవ్ చేస్తున్నాను, తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిషా నాకు అంత చెప్పింది, నాకు ఓకే, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. స్టాప్. ఏంటి నీకు ఓకే? నాకు ఓకే కాదు, నీ గురించి నేను తెలుసుకోవాలి. నేను ఇలా అనుంటే మన పెళ్లి అసలు జరగండేదే కాదు. కాసేపు మాట్లాడకు, ఇక్కడికి నేను తీసుకొచ్చింది కార్ డ్రైవ్ చేయడానికి, అర్థమైందా? మీరు నిషాన్ని పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారు ఒప్పుకుంటారా? మీకు మా నాన్న గురించి తెలియదండి, నేను ఆయన థిక్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళం. నేనేం అనుకుంటానో ఆయన అదే అనుకుంటారు. నాకేది ఇష్టమో ఆయనకి అదే ఇష్టం. ఐ సీ. పెద్దవాళ్ళ అంగీకారంతోనే పెళ్లి జరగాలి. కళ్యాణ్, మీ విలేజ్ లో తాటి ముజ్జులు, పుల్లైసు, మామిడి తండ్రలు అన్ని దొరుకుతాయా? బోల్డ్ దొరుకుతాయి, మీరు రండి. అంతకన్నా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓ రియల్లీ? ఐ విల్ కమ్. నేను వెంటనే మా నాన్నతో ఈ విషయం మాట్లాడి మీకు చెప్తాను. ష్యూర్. అనా అనా రానా, అట్ట బిగదీసి కూర్చుంటే ఎట్ట చెప్పు. అదేమో అనా, సాన్నాళ్ళ తర్వాత కెట్టి ఫోన్ చేశాడు, వచ్చి మాట్లాడరాదా? ఏంట్రా మాట్లాడబోతున్నారా? నువ్వు మాట్లాడుకురా, భయపడతారా? అయ్యా, అదే ఆయన గొంతు వింటేనే నాకు గుండె జారిపోతుంది. కానీ నాన్నా, ఎలా ఉన్నారు నాన్న? నాన్న, నేను ఊరుకొద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వద్దాం అనుకుంటున్నావు? రేపటి నుంచి ఒక నెల రోజులు సెలవులు ఉన్నాయి, అందుకని. ఏంట్రా మాట్లాడడం ఆపేశావు? నాన్న మీద కోపమా? నన్ను క్షమించరా? అయ్యో, ఏంటన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, నేనేదో తెలియక చేశాను. ఇకపై అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. వెంటనే బయలుదేరి ఊరుకురా. సరే సరే, ఊరికి వచ్చేస్తాను నాన్న, ఉంటాను నాన్న. రే, ఏంట్రా నవ్వుతున్నావు? ఏడుస్తున్నారా? రే మావా, నేను మా నాన్న ఒకటయ్యారా? పెద్ద సూర్యవంశ వెంకటేష్ ఫ్యామిలీ, మీరిద్దరు కలిసిపోతే నేను ఫీల్ అవుతాను అనుకున్నావా? నేను నా పిల్లాన్ని తలుచుకుని ఫీల్ అవుతున్నాను రా. రేపు నైట్ నాకు ఫస్ట్ నైట్. Hey, lush greenery. Ah, house pasting, no festival. ముందుంది మొసళ్ళ పండగ. ఏవే మన కృష్ణయ్య వచ్చాడు రావా? వస్తున్నానండి.
నమస్కారం. నమస్కారం అండి. బాగున్నాం అండి. నమస్తే అండి. నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ శ్రీనివాస్, వాడి అమ్మ నేను మాట్లాడొస్తాను. ఒక నిమిషం. ఏంటి కయ్యా? మీరు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోండి. మీరు వచ్చిన విషయం మా నాన్నతో చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తాను. నో ప్రాబ్లం. ఇఫ్ యు నీడ్ ఎనీ హెల్ప్ టేక్ కృష్ణ. నో నో నో, ఐ యామ్ వెరీ టైర్డ్. సీ కళ్యాణ్, బై ద వే, ఇస్ దేర్ ఎనీ మెక్సికన్ హియర్? పిజ్జా బర్గర్లు పిజ్జాలు ఇక్కడ ఉండవు. కావాలంటే బసార బండ్లు వేయించిస్తారు, తినండి. యు సిలీ మోరాన్. నిషా, ఏం లేదు, బాగా రెస్ట్ తీసుకో. అదలా ఉంచు కళ్యాణ్. మీ నాన్నగారు ఏమన్నా కోపడకుండా మెల్లిగా మాట్లాడు. ఓకే, యు డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్. సీ యు. యా. ఆ, నువ్వేం కంగారు పడకరా బంగారం, నేను వచ్చేస్తాను. వస్తాను అన్నాను కదా, వచ్చేస్తా వచ్చేస్తా. ఏంట్రా, వెళ్దామా? మచ్చా, చుట్టూ తిరిగి వెళ్తే 10 నిమిషాలు పడుతుంది, ఆటదారులు వెళ్తే 2-2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. నా జీవితంలో ఇంకొక నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దేవస్తా, ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు నాతోనే రావాలి, లేదంటే బండికి ఏ ఊరైనా వెళ్ళిపోతాను. మా నాన్న గురించి నీకు తెలుసుగా, ఈ జన్మకి ఫస్ట్ నైట్ జరగదు. రే, మీ అబ్బా కొడుకులు ఇద్దరు నా ఫస్ట్ నైట్ కి సైంధవుల్లో అడ్డుపడుతున్నారేట్రా. ఫస్ట్ నైట్ జరగాలంటే నా వెనకరా. నీ వెనక వస్తే నా ఫస్ట్ నైట్ ఎలా జరుగుతురా? బాగున్నావా? నా మనవడికి ఏం చెప్పి తీసుకొచ్చా? నువ్వు పోయావని చెప్పి తీసుకొచ్చాను. ఏమైందిరా? మచ్చా, లోపలికి వస్తుంటే పుల్లోట్లో తలపెట్టినట్టుగా ఉందిరా.